సమాజం టీవీ హ్యాపీగా ఉన్న ఎంఎన్సీ జాబ్ను వదిలేసి తనకంటూ ఓ బిజినెస్ సెటప్ చేసుకొని తనకి మాత్రమే కాదు ఎంతోమంది స్టూడెంట్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ను అందించి వాళ్ళ నుండి నేను గ్రేట్ లీడర్స్ని తయారు చేయాలనేది ఇతని డ్రీమ్ అని చెప్తున్నాడు. మరి ఇతను ఎవరో తెలుసుకోవాలంటే మనం స్టార్ట్ చేద్దాం మన ఇంటర్వ్యూ విత్ సీఈఓ ఆఫ్ స్టుమాగ్స్ శ్రీచరణ్ గారు. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ ది స్టూడెంట్ ఫాలోయింగ్? థ్యాంక్ యూ ఫస్ట్ ఫర్ సమాజం టీవీ ఫర్ కమింగ్ అండ్ ఇంటర్వ్యూ. బేసిక్ నేను తెలుగులో ఒకటి అంటుంటారు కదా, ఫ్యాన్, మనం సెలబ్రిటీ అయిపోయాము. సెలబ్రిటీ ఒక రావం అనుకుంటే కాదు, వేరే వాళ్ళు మనం సెలబ్రిటీ చేస్తారు అప్పుడు. యూ గెట్ ఎన్ ఐడియా దాట్ సమ్ ఎంటర్ప్రీనియర్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు యువర్ స్ట్రీమ్ లైక్ జస్ట్ లైక్ యూ, డిడ్ యూ ఫీల్ దట్ యూ కెన్ హెల్ప్ దెమ్ మోర్? వాళ్ళని ఇంకా బాగా హెల్ప్ చేయగలుగుతాం బికాస్ యూ నో ద స్ట్రగుల్ మోర్ దెన్ దెమ్. నేను ఒకటి ఆల్వేస్ బిలీవ్ ఒకటి నమ్ముతానండి, ఎందుకంటే మనల్ని మనం హెల్ప్ చేసుకోలేని అప్పుడు ఇంకొకరికి మనం హెల్ప్ చేయలేము. సో స్టుమాగ్స్ అంటే చాలా డిఫరెంట్ నేమ్, అంటే నార్మల్గా మనం ఒక స్టార్ట్అప్ చేస్తున్నప్పుడు సంథింగ్ రిలేటెడ్ టు ఇట్ చేస్తూ ఉంటాం, కానీ స్టుమాగ్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట నేమ్. వై డిడ్ యూ చూస్ దిస్ నేమ్ అండ్ హూ కాయిన్ దిస్ నేమ్? శ్రీచరణ్ ఆఫ్టర్ ఫోర్బ్స్ ఈజ్ అ సక్సెస్ఫుల్ మ్యాన్ అని అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. We know you as an entrepreneur, we know you how strong you are with your, you know, organization. We know you how you build your team and seeing this background and everything here. And they enta organized ga unnaro, we are knowing this. But as Charan, ante maamulga college life lo kanivandi, school life lo kanivandi, as Charan, endukante chinnappudu nunchi whenever there's a first rank student unte na personal experience anamata idi, ఐ ప్రిఫర్ బ్యాక్ బెంచెస్ అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు లేదంటే బాగా చదువుకునే వాళ్ళు ముందు కూర్చుంటే వాళ్ళ వల్ల నేను ఇంపాక్ట్ అయిపోతాను నా భయం. సో ఐమ్ లిటిల్ అవే ఫ్రమ్ స్టడీస్, నాట్ సో క్లోజ్ టు దెమ్, అంత బెస్ట్ ఫ్రెండ్స్ కాదు. బుక్స్ ఏవే చదువుతాను కానీ అకాడమిక్ బుక్స్ అంటే ఐ వుడ్ నాట్ లైక్ ఇట్. సో మీరు అలాగే ఉన్నారా లేదంటే బాగా స్టూడియోస్ చైల్డ్ అవి? Okay. I was the topper in my tenth standard. So why do you tell your 28? అప్పట్లో ఈ ట్రైనింగ్ అనేది జనరల్గా ఎవరైనా స్పీచ్ ఇవ్వాలన్నా పెద్దవాళ్ళు అయితేనే ఏదో తెలుసు అనుకుంటారు. మీరు మాట్లాడుతున్నప్పుడు దే ఆర్ సర్టెన్ టర్మ్స్, కొన్ని టర్మ్స్లో చాలా మీనింగ్ ఉంటుందన్నమాట. సో వన్ ఆఫ్ దట్ టర్మ్ ఇస్ నెట్వర్క్, నెట్వర్త్ కాదండి, నెట్వర్క్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని మీరు చెప్తూ ఉంటారు. మనం మాట్లాడుకున్నప్పుడు కూడా యూ వర్ టాకింగ్ అబౌట్ నెట్వర్క్. సో వాట్ ఈస్ దట్ నెట్వర్క్ అండ్ నెట్వర్త్ అండ్ మీరు డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తారు? నెట్వర్క్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే వై స్టూడెంట్స్, అంటే ఈ బిజినెస్ ఎంచుకోవడానికి కారణం చెప్పారు కానీ వై స్టూడెంట్స్, అంటే మీరు ఇప్పుడు స్టూడెంట్స్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా డిఫరెన్స్ కనిపించిందా? నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రేంజ్ వెళ్ళిపోయింది ఇప్పుడు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, అంటే ఇప్పుడు ఎలా కరెంట్ పరిస్థితి ఎలా ఉంది చాలా చోట్ల మీరు చెప్పారు, సో మీకు ఇంత అవగాహన ఉంది కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, సెపరేట్గా ఈ స్ట్రీమ్కి రావడానికి దాని మీద ఇంట్రెస్ట్, దాని మీద ఉన్న మీకు ఉన్న ఇంట్రెస్ట్ కారణమా, లేదంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదైనా మేజర్ చేంజ్ తీసుకురావాలి అని వచ్చారా? ఒకవేళ అలా అనుకుంటే ఎలాంటి చేంజ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఒక ఫ్యామిలీ మ్యాన్, యూ లవ్ యువర్ మామ్ మోర్ అని మాకు అనిపించింది. చాలా ఇంటర్వ్యూస్ చూస్తున్నాము లేదంటే మేము ముందు నుంచి మిమ్మల్ని చూస్తున్నాం, మాకు గడ్డ మాత్రం తీయట్లేదు, ఏదైనా లవ్ ఫెయిల్యూర్ ఉందా మీకు? అవన్నీ యాక్చువల్గా ఇఫ్ యూ
want to be successful, you should have an efficient and disciplined team. అప్పుడే మనం చేసే వర్క్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో అలాగే ఐ థింక్ ఇట్ షుడ్ అప్లై ఆర్ ఇట్ మీ అప్లై ఫర్ ఆల్ యూ ఆర్గనైజేషన్. హౌ మచ్ డస్ ఇట్ అప్లై మీ ఆర్గనైజేషన్కి ఎంత అప్లై అవుతుంది అండ్ వాట్ ఈస్ యువర్ టీమ్ అండ్ వాళ్ళ గురించి ఏమని చెప్తారు? 99% వుడ్ యూ వాంట్ టు అఫిలిటేట్ విత్ సమ్ పార్టీ, పాలిటిక్స్లో జాయిన్ అవ్వాలని ఏదన్నా ఉద్దేశం ఉందా మీకు? When you said business setup చేద్దాం అనుకుంటున్నాను, ఆ ఫస్ట్ థాట్ ఆఫ్ బిజినెస్ మీకు ముందు నుంచే ఉంటుందా లేదంటే ఆఫ్టర్ ఇన్ఫోసిస్, లైక్ యూ సెడ్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ఫోసిస్ మీకు అనిపించిందా? హలో అండి, మీ సక్సెస్ స్టోరీని మేమంతా వింటున్నాం. మెనీ యూత్ ఆర్ మోటివేటెడ్, మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఉందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. ఎందుకంటే మీ గురించి తెలుసుకోవడానికి కాస్త యూనో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దొరికిందనమాట. దేర్స్ అ లేడీ, దేర్స్ అ స్టూడెంట్ హూ సెడ్ మీ అందరికీ సాయి చరణ్ ఏంటో నాకు తెలియదు కానీ హీఈస్ అ మోటివేటర్, హీఈస్ అ అచీవర్ అండ్ హీఈస్ వెరీ డైనమిక్ అని చెప్పింది అనమాట. దే సో మెనీ చెప్పాలంటే, కానీ బికాస్ ఆఫ్ ది టైం కాన్స్టెంట్ నేను కొన్నే చెప్తున్నాను. సో వాట్ యూ థింక్ అబౌట్ ది స్టూడెంట్ ఫాలోయింగ్? థ్యాంక్ యూ ఫస్ట్ ఫర్ సమాజం టీవీ ఫర్ కమింగ్ అండ్ ఇంటర్వ్యూయింగ్. బేసిక్ నేను తెలుగులో ఒకటి అంటుంటారు కదా, ఫ్యాన్ మనం సెలబ్రిటీ అయిపోయాము. సెలబ్రిటీ ఒక రావం అనుకుంటే కాదు, వేరే వాళ్ళు మనం సెలబ్రిటీ చేస్తారు అప్పుడు. యాక్చువల్గా వాళ్ళకి వాళ్ళు సెలబ్రిటీ అనుకోవడం కదా. అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ స్టూడెంట్ ఫాలోయింగ్ అంటే ఒకటే అండి, మనము వాళ్ళు మనం మాట్లాడుకున్నదాని కన్నా వాళ్ళకి ఏం నచ్చిందో అది మనం మాట్లాడుతుంటాం అప్పుడు. అంటే వాళ్ళ ఫీలింగ్స్ని ఒక ఎకో చేస్తున్నారు, సో పీపుల్ గెట్ కనెక్టెడ్ టు దట్. అండ్ యాజ్ అ స్టూడెంట్ ఆర్ యాజ్ అ పర్సన్ హూ ఎక్స్పీరియన్స్డ్ సిమిలర్ ప్రాబ్లమ్స్, నేను ఒక నార్మల్ కాలేజ్లో చదువుకొని అలాంటి ప్రాబ్లమ్స్ చూసాను కనుక దే ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు వాట్ ఐ సే. అండ్ మోటివేషన్ ఇవన్నీ నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ అదొక ఐ డోంట్ బిలీవ్ ఇన్ మోటివేషన్, ఎందుకంటే నాకు అలా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఓవర్ ప్రైజ్ అనిపిస్తుంటుంది. అంటే మనమున్న సిచ్యువేషన్ బట్టి ఒక ఫేమస్ మూవీ డైలాగ్ కూడా ఉండుంటుంది అనుకుంటా, చెప్పే మాట ఇదే మనిషి బట్టి ఆ మాట వాల్యూ పెరిగిపోతుందని. సో అలానే మనం ఇప్పుడు సడన్గా ఒక బాధలో ఉన్నాం, ఒక మంచి మాట చెప్పేస్తే అతను నువ్వే కష్టపడతావు, నీ పని నువ్వే చేసుకుంటావు, కానీ అతను చెప్పినందు నేను మోటివేట్ అయినా అని ఫీల్ అవుతావు. నార్మల్గానే స్టూడెంట్ సెమినార్ అంటే కూడా లేదంటే ఒక ఆఫీస్ మీటింగ్ రూమ్లో మనం ఎవరినైనా అడ్రస్ చేయాలంటే ఆ మీటింగ్ అడ్రస్ చేయాలంటే కూడా చిన్నగా జంకుతారు జనాలు. అలాంటిది హౌ డిడ్ యూ గెట్ దాట్ మోటివేషన్ ఆర్ హౌ డిడ్ యూ గెట్ దాట్ థాట్ దాట్ యూ కెన్ అడ్రస్ సో మెనీ పీపుల్ ఆ స్టేజ్ ఎక్కి అంతమందిని అడ్రస్ చేయగలను అని ఎలా అనిపించింది? అనిపించడం అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయింది. ఫస్ట్ థింగ్ స్కూల్ ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ స్కూల్లో ఒక హెడ్ బాయ్ లాగా ఉండడము, లేకపోతే దెన్ యూ స్టార్ట్ టాకింగ్ మోర్ ఆన్ స్టేజ్, అండ్ స్కూల్లో ప్రిన్సిపల్ ఎంకరేజ్ చేసేవారు. మాసెస్ తోటి మాట్లాడుతున్నప్పుడు దే యూనో యూ జస్ట్ గెట్ కనెక్టెడ్ అంటే యూ ఫీల్ లైక్ సమ్వన్ వన్ ఇన్ థౌజండ్ గెట్స్ ఇంపాక్టెడ్ ఆల్సో ఇట్స్ ఫైన్ అనుకుంటాం మనం, అందరు చేంజింగ్ కాదు. అండ్ రెండోది ఆ స్టేజ్ టైం అలవాటు అయినా కొద్దీ యూ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్, లైక్ యూనో ఆ బాగుంది ఇంతమంది ఇంపాక్ట్ అవుతున్నారు. మీరు ఒకవేళ స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళకి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఆర్ వాళ్ళ ఫియర్ పోగొట్టడానికి ఏదైనా చెప్పాలనుకుంటే అది ఏమైంది? మొదట అడిగేయడమే పెద్ద ఫియర్ పోగొట్టుకోవడం అండి. అసలు పాయింట్ ఏంటంటే చాలా మంది అదే చేయకుండా జీవితాలు ఆగిపోతుంటారు. నాకు ఫ్లిప్కార్ట్ లాంటి ఐడియా నాకు వచ్చింది కానీ నేను చేయలేదు అంటే ఏం లాభం ఉండదు. సో యాజ్ సింపుల్ అయితే చాలా మంది ఒక ఆర్మ్ చైర్ క్రిటిసిజం లాగా ఉంటారు, సమాజం బాగాలేదు అని ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఆ చిన్న లైన్ క్రాస్ చేయడం వల్ల, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు మీరు సక్సెస్ఫుల్ పీపుల్ అన్నారు, సక్సెస్ ఇస్ ఆల్సో రిలేటివ్ టర్మ్. ఎందుకంటే ఈరోజు సక్సెస్, లాస్ట్ ఇయర్ సక్సెస్, ఇప్పుడు ఫోర్బ్స్ 30 under 30 అంటారు, లాస్ట్ ఇయర్ ఫోర్బ్స్ 30 under 30 కొందరు ఉంటారు, ఈ ఇయర్ మళ్ళీ 2019లో ఇంకొక కొందరు వస్తారు. సో హౌ యూ క్రాస్ ద లైన్ యాజ్ అ పబ్లిక్ స్పీకర్, ఎనీ వన్ హూ వాంట్స్ టు బికమ్ ఎ పబ్లిక్ స్పీకర్, ద ఫస్ట్ థింగ్ దట్ దే నీడ్ టు డూ ఇస్ టు టాక్. Otherwise, if you don't want, if you still feel the fear, go to the stage and stand before 1,000 people, say thank you and come off. At least that removes the first fear. Don't talk. But when you stand and see people, then you understand that it's just normal. So, Forbes 30 under 30, tarvata you become more popular among people. Ante, from beginning you have been doing this hard work.
స్ట్రగుల్ పీరియడ్ గురించి మీరు ఏమని చెప్పదలుచుకున్నారు అండ్ హౌ వాజ్ ఇట్ హౌ డిడ్ యు స్టార్ట్ అప్ సో ఇట్ వాస్ వెరీ టఫ్ బికాజ్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ఎ నాన్ బిజినెస్ ఫ్యామిలీ స్ట్రగుల్ అంటే దట్ షేప్స్ యూ బెటర్ దట్ మేక్స్ యూ అ బెటర్ పర్సన్ and that it keeps you whether you are ready for it or not it tests you like whether you need it badly or edo fluke gane anukuntunnavali ante chaala mandi endante they accept defeat before coming and they presume avukal vallu edo anukuntam ani mana jeevitham ni spoil chestuntam actually manaku nachinattu manam undam ane aalochana toti chaala mandi undalekapothunnaru ee roju endukante alane business lo kuda enter avadam anukoni chaala conditions unnai ఒక్కొక్కరి దగ్గర బట్ ఇప్పుడు చాలా మంది నన్ను అడిగారు ఒక స్టూడెంట్ అడిగారు మీకేంటండి మీరు బిజినెస్ స్టార్ట్ చేసేసారు మీకు సపోర్ట్ వచ్చింది అని నాకు కూడా ఈజీగా సపోర్ట్ ఏం రాలేదు స్టిల్ పీపుల్ క్వశ్చన్ వాట్ యు ఆర్ వై యు ఆర్ డూయింగ్ ఇట్ అండ్ బట్ ద పాయింట్ ఇస్ హౌ యూ ట్యాకిల్ దెమ్ విత్ యువర్ వర్క్ అండ్ స్టాప్ గివింగ్ ఆన్సర్స్ టు పీపుల్ ఇట్ ఈస్ యువర్ లైఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ ఆర్ లీడింగ్ యువర్ లైఫ్ అండ్ యూ ఆర్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ సెల్ఫ్ సో ఫస్ట్ టైం when you actually got that support ledante yes this is what I wanted and our first step of success when you actually started this what was that train chestunappudu students started understanding like I felt like evarku okkariki job vastadi you feel so happy very because it's all about it's not one person's job but it is a family someone family is getting settled అలాంటి కిక్ వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది అంటే వై కాన్ వి రీచ్ అవుట్ టు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అని వచ్చిన ఫస్ట్ థాట్ ఉన్నప్పుడు నేను షేర్డ్ విత్ మై డాడ్ హీ సెడ్ లైక్ నానా వాజ్ టెలింగ్ లైక్ ఓకే ఫైన్ బట్ వాట్స్ ద రిస్క్ క్యాపిటల్ యూనో యూ షుడ్ టేక్ ఎ క్యాలిక్యులేటెడ్ రిస్క్ రాదర్ దాన్ జస్ట్ జంప్ ఇన్ టు ఇట్ విత్ టూ లెగ్స్ ఇన్ టు ఇట్ సో దెన్ ఐ స్టార్టెడ్ అవర్ ట్రైనింగ్ అండ్ దెన్ ప్యారలలీ స్టార్టెడ్ అన్ ఆ ప్లాట్ఫామ్ కాల్ స్టుమాగ్స్ సో వెన్ ఐ వాస్ అప్పుడు స్టుమాగ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఐ జస్ట్ అండర్స్టూడ్ ఓకే ఫైన్ స్టూడెంట్స్కి ఒక వేదిక లేదు వై కాన్ వీ క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ దాట్ వెన్స్ వీ స్టార్టెడ్ డూయింగ్ దాట్ పీపుల్ అండర్స్టూడ్ ఓకే ఫైన్ దెర్ ఇస్ అ రియల్ బెనిఫిట్ అండ్ మన దగ్గర చాలామంది ప్రోడక్ట్స్ ట్రాన్సాక్షనల్కి యూజ్ చేస్తారు కానీ ఇప్పుడు ఫేస్బుక్లో మార్క్ జుకర్బర్గ్ మీకు ఫోన్ చేసి అడిగాడు మిమ్మల్ని స్టేటస్ పెట్టమని సో అలానే ఒక స్టుమాగ్స్ అనేది కూడా మేము ప్రతి స్టూడెంట్కి ఎందుకు క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక ప్లాట్ఫామ్ లాగా వేర్ దే కెన్ కనెక్ట్ విత్ అదర్ స్టూడెంట్స్ దే కెన్ షో దేర్ టాలెంట్స్ దే కెన్ ఫైండ్ ఈవెంట్స్ దే కెన్ ఫైండ్ ఆపర్చునిటీస్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ స్టూడెంట్స్ టు కమ్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ యువర్ ప్లాట్ఫామ్ ఇట్ ఈస్ నాట్ మై ప్లాట్ఫామ్ సో ఇలాంటి థాట్ వచ్చినప్పుడు ఇనిషియల్గా దెర్ వర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ద ఫస్ట్ పీపుల్ ఇట్ వాస్ ద వ్యాలిడేషన్ వాస్ వెన్ సమ్ కాలేజెస్ సెట్ ఇట్ ఈస్ నీడెడ్ అండ్ వెన్ యూర్ ద బిగ్గెస్ట్ ఫీడ్బ్యాక్ యూ గెట్ ఈస్ ఫ్రమ్ సమ్ కస్టమర్ ఇట్ సెల్ఫ్ ద కాలేజ్ ఫెల్ట్ ఈ మ్యాగజీన్ ప్లాట్ఫామ్ వల్ల మేము హెల్ప్ అయ్యాము మా క్యాంపస్ డిజిటల్ క్యాంపస్ అవుతుంది అండ్ మాకు ఎన్నో లాభాలు వస్తున్నాయి దీనివల్ల చాలామందికి రికగ్నిషన్ వస్తుంది అన్నప్పుడు యువర్ ప్లాట్ఫామ్ విల్ గెట్ ఆటోమేటికలీ సక్సెస్ యూ కనెక్టింగ్ మోర్ దెన్ 1.5 lakh స్టూడెంట్స్ టుగెదర్ సో ఆ స్టూడెంట్స్ ఏదైనా ఈవెంట్ ఉన్నా సరే లేదన్నా ఏదైనా కోర్సెస్ ఉన్నా సరే లేదంటే ఎనీ నాలెడ్జ్ షేరింగ్ ఇస్ డన్ దే ఎందుకు స్టూడెంట్స్ అంటే వెన్ యూ థాట్ ఆఫ్ బిజినెస్ వై ఇస్ ఇట్ ఓన్లీ స్టూడెంట్స్ వై డోంట్ యూ చెక్ అవుట్ ఫర్ ఆప్షన్స్ అంటే ఎవ్రీ వన్ సీస్ స్టూడెంట్స్ యాజ్ బిజినెస్ ఆపర్చునిటీ బట్ ఐ సీ దెమ్ యాజ్ అ వాల్యూ ఇట్స్ లైక్ we are calling ourselves as a youth country and the country with largest number of youth in by 2020 we will be like world's largest youthful country but ee youth ane dani concentrated ga channelized ga cheyakapothe it will be a catastrophe it will be a problem to the country also and the young country ni youngsters ki guidance anedi em ayipothundante as you rightly said there was like lots of distractions now it's about how you channelize it and how you make them recognize it and people are today engineers by chance not by choice And secondly, I didn't see this as a business first. Okay. I saw this as an opportunity to build a platform and leverage it because of their success. They getting more opportunities is my success. Didn't you get an idea that some entrepreneurs were getting into your stream, like just like you? Didn't you feel that you can help them more? వాళ్ళని ఇంకా బాగా హెల్ప్ చేయగలుగుతాం బికాస్ యూ నో ద స్ట్రగుల్ మోర్ దెన్ దెమ్ సరే అంటే నేను ఒకటి ఆల్వేస్ బిలీవ్ ఒకటే నమ్ముతానండి ఏంటంటే మనని మనం హెల్ప్ చేసుకోలేని అప్పుడు ఇంకొకరికి మనం హెల్ప్ చేయలేం సో ఫస్ట్ ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ యూ కెన్ హెల్ప్ 10 మోర్ పీపుల్ ఓకే సో అలా స్టూడెంట్స్లో కూడా ఏంటంటే కొలాబరేటివ్ ఎఫర్ట్ బిల్డ్ చేయాలనేది మా థాట్ ఏంటంటే ఇప్పుడు వంజ గారు వంజ మై నాట్ హ్యావ్ ఎవ్రీ టాలెంట్ So, but Vanja is good in something, but she needs. Now, to do this interview, we need a person who takes a shoot, we need a person who edits it, we need a person who is an anchor, we need a person who speaks. It's a collaborative effort that at the end of the day, we get a video out of it. Right. So, alane, mana companies lo students nunchi chaala mandi ideas encourage cheddamante, manaku oka first oka platform kavali. So, that's how we started Stumagz as a platform first.
సో దీంట్లో మనకి త్రీ థింగ్స్ ఉన్నాయండి. అంటే లైఫ్లో ఎప్పుడైనా ఇంటలెక్చువల్ క్యాపిటల్ ఉంటుంది, సోషల్ క్యాపిటల్ ఉంటుంది, ఫినాన్షియల్ క్యాపిటల్ ఉంటుంది. ఇంటలెక్చువల్ క్యాపిటల్ అంటే నాలెడ్జ్, సోషల్ క్యాపిటల్ అంటే నెట్వర్క్. నీకు నాలెడ్జ్ ఉంటే సరిపోదు సార్, నీకు నెట్వర్క్ కూడా ఉండాలి. సార్ ఈ నెట్వర్క్ తర్వాత ఫినాన్షియల్ క్యాపిటల్ కూడా ఉండాలి, సో దట్ యూ కెన్ జస్ హ్యావ్ మనీ టు ఇన్వెస్ట్ ఆర్ ప్రమోట్ యువర్ సెల్ఫ్. సో ఇలా ఈ త్రీ థింగ్స్ని కాంబినేషన్ చేస్తే చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుందని ఒక థాట్ తోటి ఫస్ట్ స్టూమాక్స్ స్టార్ట్ చేసి నెక్స్ట్ వీ వాంట్ టు ఎంకరేజ్ లాట్ ఆఫ్ స్టూడెంట్ స్టార్టప్స్ ఆల్సో. ఓకే, లైక్ యూ రైట్లీ సెడ్, యూఆర్ ఎంకరేజింగ్ మెనీ పీపుల్ అండ్ నేను ఐ బీన్ checking out about Stumagz and I found something very interesting anmata. So we just said me oka startup company ledante entrepreneur an cheptunnam, kani ee startup company want to you know spread its wings ani naaku ardham avutund anmata from that you know post that you have given on one of the social media sites. Andulo em anundante we are expanding and we need more of opportunities, but specific people ni maatrame choose chestunnarani one of the batch 20 people batch okadu start chesaran vinnam. So what is that specific people, what are you looking in that people? Right, and recently we started something called Stumagz student CEO ani manam start chesam. Actually chala mandi students ni campus ambassadors ano డిఫరెంట్ థింగ్స్ అంటారు కానీ, బట్ వీ ఫెల్ట్ పర్సనలీ వెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ ఐఎస్బీస్ కరికులం, సో ఐఎస్బీలో ఎవ్రీ టాప్ స్టూడెంట్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆల్రెడీ ఇన్ కంపెనీ సీఈఓ తోటి దే ఆస్క్ యూ టు స్పెండ్ వన్ డే విత్ దెమ్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ టు డినర్. సో అప్పుడు ఏంటంటే దే వెన్ దే ట్రావెల్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ట్రావెల్డ్ హ్యాడ్ అ జర్నీ విత్ నారాయణ మూర్తి గారు ఆఫ్ ఇన్ఫోసిస్. So when he had a one day journey, it had a great impact on him about how great people think, how they have to execute an idea, how they attend meetings, what kind of books they read. So and adi it's kind of a lifetime experience more than degrees sometimes. So alantidi mana students ki oka platform manam inta create chestam ganka chala smart students ki manam cheddam ante mass level lo cheyalemu. So we can start with a bunch of 20 students who can be a CEO for Stumagz and they can run Stumagz on their own. సో దాంట్లో త్రీ వర్క్స్ ఇచ్చాం మనము వాళ్ళకి. ఒకటేమో డిస్కవరింగ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇన్ డిఫరెంట్ కాలేజెస్ అండ్ రిక్రూటింగ్ యువర్ ఓన్ రైటర్స్ టీమ్ ఫర్ డిఫరెంట్ కాలేజెస్. నెక్స్ట్ డిస్కవరింగ్ లాట్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ యూ కండక్ట్ ఈవెంట్స్ టు డిస్కవర్ పీపుల్, బికాస్ ఒక ఈవెంట్ తోటి ఒక ఈవెంట్లో మనం కలవచ్చు, ఒక ఈవెంట్ తోటి ఒకరిని నుంచి మోటివేట్ కావచ్చు, ఒక ఈవెంట్ వల్ల నేర్చుకోవచ్చు. సో పీపుల్ డిస్కవర్ దెమ్సెల్స్ ఆల్సో వెన్ దే రైట్ వెన్ దే అటెండ్ ఈవెంట్స్. థర్డ్ థింగ్, ఆపర్చునిటీస్ ఎక్కడున్నా కూడా స్టూడెంట్స్కి తెలియజేయాలి ఈ పర్సన్ ఎబిలిటీ. వీళ్ళకి మనం ఒక 3 మంత్స్ క్యాంపెయిన్ చేస్తున్నాం మనము, దానివల్ల మనకి స్టూమాక్స్కి ఒక లీడర్స్ దొరుకుతారు అండ్ వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళ ఐడియాస్ని ఎట్లా అప్రోచ్ కావాలనే గైడెన్స్ కూడా ఆ స్టూడెంట్స్కి వస్తే అండ్ విల్ హ్యావ్ మోర్ స్టార్టప్ సీఈఓస్ అండ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఇన్ ద ఫ్యూచర్. సో ఐ థింక్ దిస్ ఇస్, ఇది చాలా చిన్న టీమ్ కాదు, ఇట్స్ గోయింగ్ టు స్ప్రెడ్ వెరీ వాస్ట్లీ. సో స్టూమాక్స్ అంటే చాలా డిఫరెంట్ నేమ్, అంటే నార్మల్గా మనం ఒక స్టార్టప్ చేస్తున్నప్పుడు సంథింగ్ రిలేటెడ్ టు ఇట్ చేస్తూ ఉంటాం, కానీ స్టూమాక్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట నేమ్. వై డిడ్ యూ చూస్ దిస్ నేమ్ అండ్ హూ కాయిన్ దిస్ నేమ్? యాక్చువల్లీ ఐ కాయిన్ దిస్ నేమ్, ఇట్ వాజ్ మై థాట్. లైక్ ఇనీషియల్గా నాకు ఏదైనా మీనింగ్ లేదు దానికి మనం మీనింగ్ ఇవ్వడం అనేది చాలా నచ్చుతుంది అండి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక బ్రాండ్ అన్నట్టు. అంటే ఇప్పుడు గూగుల్ అనే వర్డ్కి మీనింగ్ లేదండి, ఫేస్బుక్ అనే దానికి మీనింగ్ లేదండి. అంటే ఏదైనా బిగ్గెస్ట్ బ్రాండ్స్ మనం చూసుకుంటే ఆ వర్డ్కి మీనింగ్స్ ఉండవు, ఆ వర్డే ఒక మీనింగ్ అవుతుంది. సో హౌ వీ స్టార్టెడ్ వాజ్ గూగుల్ 6 లెటర్స్, ఫేస్బుక్ 8, ఐ వాంటెడ్ సంథింగ్ 7. ఓకే, సో ఎందుకంటే ఒక గూగుల్ 6 లెటర్స్, ఫేస్బుక్ 8 అయితే మధ్యలో 7 లెటర్లు స్టూమాక్స్ అండి. సో అంటే ఆ ఆస్పిరేషన్ మనకి చెప్పినప్పుడు చాలామందికి నవ్వు రావచ్చు, ఇనిషియల్ డేస్లో చాలామంది నవ్వారు కూడా. అంటే బట్ హౌ యూ థింక్ దట్ అట్లీస్ట్ ఇఫ్ యూ కెన్ డ్రీమ్ బిగ్, యూ కెన్ అచీవ్ హాఫ్ ఆఫ్ ఇట్. అండ్ చాలామంది నవ్వే వాళ్ళు వాళ్ళు నవ్వుతుంటారండి, వాళ్ళు ఏం చేయలేమండి వాళ్ళని మనం. సో అలా ఐ వెన్ ఐ థాట్ ఆఫ్ దిస్ ఐడియాస్ స్టూమాక్స్ అని అన్నప్పుడు ఐ షేర్డ్ విత్ ఫ్రెడీ. సో దెన్ హీ సెడ్ లైక్ వీ కెన్ డూ ఇట్ బిగ్. అలా ద జర్నీ స్టార్టెడ్ ఆఫ్. సో వెన్ యూఆర్ సెటిల్డ్, ఒక జాబ్లో సెటిల్గా ఉన్నప్పుడు ఇలా బిజినెస్ ఆలోచన రావడం అనేది ఇట్స్ నాట్ దాట్ యూజువల్. అంటే మనం ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూసుకుంటే కనుక టు గెట్ అ జాబ్, ఎంఎన్సీలో మంచి జాబ్ వచ్చింది, లైఫ్లో సెటిల్ అయ్యాం, పెళ్ళయింది, అండ్ వాట్ నెక్స్ట్, వాట్ ఈస్ అ గ్రోత్, కెరియర్ ఎలా చూసుకోవాలి, స్టెబుల్ ఇన్కమ్ కావాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి టైమ్స్లో మీరు వెన్ యూ సెడ్ బిజినెస్ సెటప్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ ఫస్ట్ థాట్ ఆఫ్ బిజినెస్ మీకు ముందు నుంచే ఉంటుందా, లేదంటే ఆఫ్టర్ ఇన్ఫోసిస్ లైక్ యూ సెడ్
ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ఫోసిస్ మీకు అనిపించిందా? లేదు, ముందు నుంచి ఒక థాట్ ఉండే. కాలేజ్ డేస్లో ఎన్జిఓ రన్ చేసేవాడిని, సొసైటీ లీడ్లో ఉండేవాడిని. బట్ ఏదైనా చూసే మనం ఒక ఫిక్టీషియస్ కేటగిరీలో ఉన్నాం. అంటే మనకు మన కంఫర్ట్ లాగా ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అని మనకు మనం క్రియేట్ చేసుకున్న ఒక కేటగిరీలో బతుకుతూ ఉన్నాం మనం. సో అక్కడ ఒక మేజర్ ఇష్యూ ఏంటి అంటే యాజ్ ఎ సెట్ క్రాసింగ్ ద లైన్ అనేది. అండ్ రెండోది ఏంటంటే ఈ సెటిల్డ్ అనే వర్డ్ కూడా చాలా డేంజరస్ వర్డ్ అండి. అంటే ఎవరు సెటిల్ కారండి లైఫ్లో, అంటే ఇట్స్ అన్లెస్ సమ్వన్ ఇస్ గెటింగ్ సెటిల్డ్ ఆఫ్టర్ దే డెత్. సో నో వన్ గెట్స్ సెటిల్డ్ యాజ్ సచ్. సో ఆ సెటిల్డ్ అనే దానికి నేను అనుకుంది ఏంటంటే, ఎప్పుడైతే మీరు లోన్స్ ఎక్కువ తీసుకోలేరు అనుకో, యు ఆర్ మోర్ హ్యాపీయర్ బికాస్ దేర్ ఇస్ నో నీడ్ టు పే ఈఎంఐస్ అండ్ యూ కెన్ స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్. సమ్ పీపుల్ జస్ట్ వర్క్ ఫర్ ఇన్ దేర్ లైఫ్ టు పే దేర్ ఈఎంఐస్, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు బేసిక్. అండ్ చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఇట్లనే సకంబ్ అయిపోతున్నారు, ఎందుకంటే దే ఆర్ ఇన్ అ వెబ్ ఆఫ్ దట్ సర్కిల్లో వాళ్ళు ఈఎంఐస్ పే చేసుకుంటూ వాళ్ళ లైఫ్ అంతా దాంట్లోనే స్పెండ్ చేస్తున్నారు. సో మనం ఒకటి ఏంటంటే, ఒక ఆంటర్ప్రెన్యూర్ కావాలి అని అనుకుంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్, హౌ యూ క్రియేట్ అ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ హ్యావ్ ఎ ప్యారలల్ కైండ్ ఆఫ్ ఎ జాబ్, దెన్ యూ కెన్ స్టార్ట్ క్రియేటింగ్. శ్రీ చరణ్ ఆఫ్టర్ ఫోర్బ్స్ ఈజ్ అ సక్సెస్ఫుల్ మ్యాన్ అని అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. We know you as an entrepreneur, we know you how strong you are with your, you know, organization, we know you how you build your team, and seeing this background and everything here, ante enta organized ga unnaro we are knowing this, but as Charan ante maamulaga college life lo kanivandi, school life lo kanivandi, as Charan endukante chinna appudu nunchi whenever there's a first rank student unte na personal experience anamata idi, I prefer back benches anamata, endukante starting lo vachi first rank vachina vallu ledante baaga chadukune vallu mundu kucchunte vaalla valla nen impact ayipothanu na bhayam. So and I'm little away from studies, not so close to them, and the best friends gaadu, books edhe chadutanu gaani academic books ante I would not like it. So meeru alage unnara ledante baaga studious child a meeru? I don't know why I was getting good marks, but I was getting good marks. Okay, so I was the topper in my 10th standard. I was a zonal topper, got around 92% in my 10th standard. So inter law I got around 90% there. So I was not away from academics, but I was not a studious child. So okay, it was the difference antaru kada, but I was a loner. I am a Gemini, so I have two phases. So one is like the serious phase, as you call. So there is another phase, there is a fun phase. So very close people know my fun phase. So the point that I was into cricket, I was playing a lot of cricket, and the point was I was into too many things. As a Gemini, you are a multitasker. You wanted to be busy first. And I always tell my friends, a lot of my friends were surprised when I took the entrepreneurship route. I don't want to have a boring life. But because I want my every day to be exciting, that when I wake up in the morning and sleep in the night, I hardly sleep for 4 hours. But the successful people, and that doesn't get into my body that I am successful, because my benchmarks are different. So but for people, we need to accept alante oka arrogance anukuntara inga pogaraga maatladutunnara. So arrogance ki confidence ku chinna thin line difference untadi. Nen okarni ఇప్పుడు నా నేను చేస్తున్నా అని చెప్పడము ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అవతలలో తక్కువ చూసినప్పుడు ఆరగెన్స్, నేను నా గురించి నేను చేసుకుంటుంటాడు. సో నేను చిన్నప్పటి నుంచి చరణ్ అనేటోడు, ఇట్ వాజ్ లైక్ మోర్ కామన్ అండి, లైక్ ఆర్డినరీ అండి. యాక్చువల్గా చాలా చెప్పండి, నేను చేయగలిగితే ఇంకెవరైనా చేయవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ యాడింగ్ దట్ ప్రిఫిక్స్ కాల్డ్ ఎక్స్ట్రా. సో ద హోల్ పర్స్యూట్ ఆఫ్ యాడింగ్ ఎక్స్ట్రా అనేది, ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ ఉంది, నార్మల్గా చేయవచ్చు. ఇప్పుడు నన్ను ఎవరు పర్సనల్గా ఇలా నో వన్ ఆస్డ్ హూ వాజ్ చరణ్ అని, so you asked that question, that's the whole new part of it. I gave multiple interviews, but no, everyone was asking like as a CEO of Stumagz, but you said I don't want CEO of Stumagz, who is Charan anna. Ante mana things ni approach chese vidhanam kottaga chesinappudu you automatically get recognized, even ee roju gaakapoyina oka repaina recognize ayye chance untundi. So alane manamu life lo kuda I always felt how I can be special. One and studious, nenu okate believe chestanu, there is something called innate talents, inborn untadi. I don't put an effort. Yeah. Actually, like the pedda complaint entante my father nunchi and stuff, you don't put concentration and energy, meekunna talent ni justice cheyavu ani oka pedda complaint undi. But somehow I felt effort betti naaku structured ga cheyadam, ippudu interview undi, I don't come with preparation and stuff. Okay. I'm more natural, I prefer to be natural.
మేము కూడా ఆ నార్మల్ ప్లేన్ న్యాచురల్ చరణ్. సో మోర్ అబౌట్ దిస్ చరణ్ అంటే చాలా ఇంటర్వ్యూస్ చూస్తున్నాము, లేదంటే మేము ముందు నుంచి మిమ్మల్ని చూస్తున్నాం, ఆ గడ్డం మాత్రం తీయట్లేదు, ఏదైనా లవ్ ఫెయిల్యూర్ ఉందా మీకు? అవన్నీ యాక్చువల్గా అదంతా ఏం లేదండి. చిన్నప్పుడు యాక్చువల్గా ఐ స్టార్టెడ్ ఆఫ్ ఎ కెరియర్, ఇట్ వాస్ లైక్ మోర్ ట్రైనింగ్ దాంట్లో ఏజ్డ్ పీపుల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వెన్ యూ హ్యావ్ ఎ క్లీన్ షేవ్డ్ థింగ్ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ దట్ ఇట్స్ అ ప్రొఫెషనల్ థింగ్, బట్ ద బియర్డ్ ఫ్యాక్టర్ ఈ రోజు వల్ల నో షేవ్ నవంబర్లు ఇవన్నీ ఈ మధ్యలో వచ్చినాయి కానీ ఇన్ దోస్ డేస్ టు మేక్ అదర్స్ ఫీల్ దట్ యు ఆర్ ఓల్డర్, ఐ యూస్ టు టెల్ దట్ ఐ వాస్ 28 వెన్ ఐ వాస్ 23. ఓకే, సో నౌ ఐఎమ్ 28 యాక్చువల్లీ. సో వై డూ యూ టెల్ యూర్ 28? అప్పట్లో ఈ ట్రైనింగ్ అనేది జనరల్గా ఎవరన్నా స్పీచ్ ఇవ్వాలన్నా పెద్దవాళ్ళు అయితేనే ఏదో తెలుసు అనుకుంటారు మన దగ్గర. సో మీరు అన్నారు లైక్ ఇట్స్ అబౌట్ మెచ్యూరిటీ లెవెల్, సమ్టైమ్స్ యూఆర్ మెచ్యూర్డ్ ఈవెన్ ఇట్ ద యంగ్ ఏజ్, బట్ పీపుల్ వాంట్ ఏజ్ యాజ్ ఎ నంబర్. బట్ నాకు ఒకటే అనిపిస్తుంది, ఆఫ్టర్ 18 ఎవ్రీవన్ ఈస్ సేమ్. ఆఫ్టర్ టిల్ 18 ఓన్లీ వీ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ఏజ్. ఆఫ్టర్ 18 ఎవ్రీవన్, సమ్వన్ హూ హ్యాస్ మోర్ ఎక్స్పోజర్ at 19 and 20 is far better than someone who didn't have exposure at 40 also. Yeah. I know people who don't know how to deposit a check at the age of 40. I know someone who is more responsible at 18. So yes, age factor gurinchi chaala baa chepparu. So meer maatladutunnappudu there are certain terms, konni terms lo chaala meaning untund anamata. So one of that term is network, net worth kaadandi, network. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని మీరు చెప్తూ ఉంటారు. మనం మాట్లాడుకున్నప్పుడు కూడా యూ వర్ టాకింగ్ అబౌట్ నెట్వర్క్. సో వాట్ ఈస్ దట్ నెట్వర్క్ అండ్ నెట్వర్త్ అండ్ మీరు డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తారు? నెట్వర్త్ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే నాకు డబ్బులుంటే అన్న అయిపోతాయి అనుకుంటారు యాక్చువల్లీ, బట్ ఇట్స్ నాట్ ద కేస్. డబ్బులుంటే ఓన్లీ ఎక్కువ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్కి మనీ రొటేట్ చేసుకోవచ్చు, తప్ప దానికని ఎక్కువ ఏం చేయలేరు వాళ్ళు. కానీ నెట్వర్క్ అంటే ఏంటంటే ఏది స్టార్ట్ చేసినా కానీ ఈ రోజులలో నీకు ఎంతమంది తెలుసు అంటే నేను ఒక ఇంకో వేలో కూడా చెప్పొచ్చు కొత్తగా కానీ నా జస్ట్ బిలీవ్ కాంటాక్ట్స్ ఉండడం కాదు కనెక్ట్స్ ఉండడం ఇంపార్టెంట్ అంట. అంటే కాంటాక్ట్ అంటేనేమో వన్ వే, అంటే నాకు ఫలానా వాళ్ళు తెలుసు కానీ ఆయనకు మీరు తెలుసా అనేది ఇంపార్టెంట్ కాదు. సో మన నెట్వర్క్ కూడా నాకు ఎంత నా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్స్ తోటి నా నెట్వర్క్ కాదు, కాంటాక్ట్స్ తోటి కాదు, కనెక్షన్స్ తోటి కావాలి. కనెక్షన్ అనేది టూ వే రియాక్షన్ అన్నట్టు. సో అలా ఎంతమంది మనకి టూ వే ఉన్నారనుకోండి, చిన్న పని చేయాలి, చిన్న ఈవెంట్ చేయాలి, నీ నెట్వర్క్లో ఒకరు సౌండ్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకరు డెకరేటర్ ఉన్నారనుకోండి, ఒక మ్యూజిషియన్ ఉన్నారనుకోండి, ఒక ఫుడ్ క్యాటరర్ ఉన్నారనుకోండి, నీ వాళ్ళు కనెక్షన్ ఉన్నారనుకోండి, ఈవెంట్ చేయడం పెద్ద విషయం కాదండి. అలానే ఇప్పుడు మీరు చిన్న గ్రాసరీ బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఎనీథింగ్ విచ్ ఇస్ అ నెసెసిటీ, ఇఫ్ యూ హ్యావ్ 100+ కనెక్షన్స్ యూ హ్యావ్ 100 కస్టమర్స్. సో అని మన ఫస్ట్ మన నెట్వర్క్లో మన వాళ్ళు మనం నమ్మనప్పుడు ఒక స్ట్రేంజర్ మీ బిజినెస్ని నమ్మడండి. సో అలా నెట్వర్క్ ఉన్నప్పుడు నెట్వర్త్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో దాట్ ఈస్ వెరీ నైస్. మీరు ఇంకో విషయం చెప్తున్నారు అంటే నార్మల్గా ఎంటర్ప్రీనియర్ అంటే అందరూ ఏమనుకుంటారంటే హీఈస్ ద బాస్ ఫర్ హిమ్సెల్ఫ్, అతని కింద ఇంతమంది పనిచేస్తున్నారు, అతను ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు అని అనుకుంటారనమాట. అఫ్కోర్స్ నిజం చెప్పాలంటే నేను అలాగే అనుకునేదాన్ని. సిఇఓ హ్యాస్ లాట్ మెనీ థింగ్స్, అంటే అతని కింద అందరూ పనిచేస్తారు, ఇంకేముంది అని థాట్లో ఉండేదాన్ని. బట్ ఆఫ్టర్ లిజనింగ్ టు సమ్ ఆఫ్ యువర్ వర్డ్స్, అంటే సార్ మీరు ఎంప్లాయ్ అయితే మీ బాస్ ఒక్కడే మీకు బాస్, కానీ ఒకవేళ మీరు ఇఫ్ యూఆర్ అన్ ఎంటర్ప్రీనియర్ ఎవ్రీ కస్టమర్ ఇస్ యువర్ బాస్, వాట్ మేడ్ యూ థింక్ లైక్ దట్ అండ్ హౌ డిడ్ యూ గెట్ దిస్ డిఫరెంట్ అప్రోచ్? అంటే చాలామంది మాటల వరకు చాలా మాటలు చెప్తారండి అందరికి, ఒకరికి నా కింద ఇంతమంది పనిచేస్తారు, ఎవరి కింద ఎవరు పనిచేయరండి. ఈ రోజులలో కలిసి పనిచేయాలి కానీ నో వన్ వర్క్స్ అండర్ సమ్ వన్ ద ఫస్ట్ థింగ్. అండ్ రెండోది ఆంటర్ప్రెన్యూర్ ఇస్ అ పర్సన్ హూ సాల్వ్స్ ఎ ప్రాబ్లమ్. అంటే ఈ సిఇఓ ఇవన్నీ లేబుల్స్ అండి, ఈ లేబుల్స్ ఏంటంటే స్టిక్కర్స్ లాగా ఉంటాయి, ఈరోజు సిఇఓ ఇంకోటి రోజు కాకపోవచ్చు. సో ఒక కస్టమర్ అనేవాడు బిగ్గెస్ట్ ద పేయింగ్ కస్టమర్ ఈజ్ యువర్ బాస్. ఓకే, సో నేను ఎందుకు ఆ మాట ఎందుకు అన్నానంటే చాలామంది స్టూడెంట్స్కి కూడా నేను బిజినెస్ ఓనర్ కావాలనుకుంటారు కానీ కలిసి పనిచేద్దామనే యాటిట్యూడ్ ఉండదు. యాక్చువల్లీ నేను అదే అంటాను, స్టార్టప్లో పనిచేయడం ముఖ్యం కానీ స్టార్ట్ చేయడం కన్నా. ఇప్పుడు అందరూ స్టార్ట్ చేస్తే పనిచేసుకోవాలి ఎవరు అని అడుగుతున్నాను. సో ఇట్స్ అబౌట్ హౌ యూ థింక్ లైక్ ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ బికమింగ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. అంటే ఓనర్షిప్, చిన్న కంపెనీ అయినా నువ్వు ఓనర్షిప్ తీసుకుంటే నువ్వు లైఫ్లో గ్రో అవుతావు. ఒక టీసీఎస్కి స్టార్ట్ చేసిన వాళ్ళు టీసీఎస్ సీఈఓ కాదు ఈరోజు. సో అలా మనకి ఆ ఆంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ ఉందనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ నైస్ బంచ్ ఆఫ్ పీపుల్ దే గ్రో ఇన్ లైఫ్.
అండ్ ఇంకోటి ఏంటంటే మనము చాలామంది మన కింద పని చేస్తే మనం బాస్ అవుతామని అనుకుంటాం. అది చాలా బ్లండర్ మిస్టేక్. యాక్చువల్గా నీ కింద ఎవరు పనిచేయరు, రెండోది యాజ్ అ సీఈఓ యు హ్యావ్ టు వర్క్ మోర్. వై స్టూడెంట్స్ అంటే ఈ బిజినెస్ ఎంచుకోవడానికి కారణం చెప్పారు, కానీ వై స్టూడెంట్స్ అంటే మీరు ఇప్పుడు స్టూడెంట్స్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా డిఫరెన్స్ కనిపించిందా? నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రేంజ్ వెళ్ళిపోయింది. సో అంటే ఒకటి, స్టూడెంట్స్ ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ క్రౌడ్ అండి. అంటే చాలా ఈజీగా ఎఫెక్ట్ అయ్యే క్రౌడ్ ఎవరైనా ఉన్నారా? ఫ్యూచర్ అంటే మన ఫ్యూచర్ అండి. ఇట్స్ ద కంట్రీస్ ఫ్యూచర్, ద ఎనీ వన్స్ ఫ్యూచర్ ఇస్ స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్కి రైట్ గైడెన్స్ అనేది ఇచ్చిపెట్టి ఆ స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ని మనం ఎవరి చేతిలో పెట్టినాం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే టుడే ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద క్రౌడ్, అండ్ ఐమ్ నాట్ సెయింగ్ ఎవ్రీ వన్ ఈజ్ లైక్ దాట్, బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఇన్ టచ్ విత్ టుడే, దే ఆర్ కమ్ ఫ్రమ్ ద పాస్ట్ అండ్ దే ఆర్ టెలింగ్ దిస్ స్టూడెంట్స్ టు బి ద ఫ్యూచర్. సో అంటే ఒక సమ్మన్ హూ ఇస్ నాట్ యంగ్ ఎట్ హార్ట్, సీరియస్గా అంటే ఒక నేను ఒక క్లాస్ కంట్రోల్ చేయరాదు, ఒక కమాండ్ లేదు, అందరికి డైవర్ట్ అవుతుంది. నువ్వు ఇంట్రెస్టింగ్గా క్లాస్ చెప్తే నీ క్లాస్ ఎందుకు వినరు? అందరిని మొబైల్స్ బయట పెట్టిరా, ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద క్లాస్. అరే అందరు ఫోన్స్ ఉన్నా కూడా నువ్వు క్లాస్ చెప్పే విధానం వల్ల అందరు అట్రాక్ట్ అయ్యి నీ క్లాస్ వింటారు. నీకు చెప్పడం చేత కాక అందరిని ఫోన్లు బయట పెట్టి నువ్వు నన్ను చూడు అంటే వాడు నిన్ను చూస్తున్నా కూడా వాడు కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండదు. అంటే ఇలాంటి కాలేజెస్ ఇలాంటి దగ్గర ఉన్నప్పుడు ఆ స్టూడెంట్స్ లైఫ్ ఏం చేంజ్ అవుతుందండి? సో అలాంటి ఉన్నప్పుడు నేను ఆ ప్రాబ్లమ్ని ఊరికే ప్రాబ్లం అని చెప్పకుండా ఒక బురదను క్లీన్ చేయాలంటే బురదలో కాలు పెట్టాలి ఫస్ట్. సో ఐ ఫెల్ట్ ఈ స్టూడెంట్స్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు, ఈ స్టూడెంట్స్ని వాడుతున్నారు. నేను ఒక మొన్న ఎప్పుడు ఒకరితో అంటుంటా, ఒకరు నేను వాడుతున్నారు అంటే డోంట్ నెవర్ గెట్ యూజ్డ్, గెట్ యూటిలైజ్డ్ అంట. సో వాట్ యూ థింక్ ఇస్ యూజ్డ్ అండ్ యూటిలైజ్డ్? అదే అండి, యూజ్డ్ అంటే వన్ వే అండి బేసిక్గా, వాడు నేను వాడేసి వదిలేస్తున్నాడు. యూటిలైజ్డ్ అంటే నువ్వు కూడా నేర్చుకుంటున్నావు బేసిక్గా. ఇప్పుడు సింపుల్ కావాలంటే ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం, వంజారెడ్డి పేరు వేయొద్దు, ఓన్లీ ఛానల్ పేరు వేయాలి. నువ్వు గ్రో కావద్దు, ఛానల్ ఒక్కటే గ్రో కావాలి అంటే దే ఆర్ యూజింగ్ యూ. అంటే ఇక్కడ వరకే కెమెరా ఇక్కడ వరకే కవర్ చేసేసి మిమ్మల్ని చూపించకుండా ఒక మైక్ ఎవరో పట్టుకోవడానికి ఒకరు ఉంటే చాలు అని అనుకుంటే మీరు యూజ్డ్. అక్కడ యూటిలైజ్డ్ అన్నప్పుడు మనం ఏమంటాం అంటే యూ గ్రో, ఐల్ ఆల్సో గ్రో, లెట్ అస్ గ్రో టుగెదర్. ఓకే, చాలామంది ఈ పని చేసేసే అయిపోతుంది, తర్వాత పని చేయడానికి ఒక ఒక టూల్ లాగా వాడుతున్నారు. మనుషులు ఆర్ నాట్ టూల్స్, దే హ్యావ్ బ్రెయిన్స్, లెట్ దెమ్ బీ వాట్ దే ఆర్. నేను ఇప్పుడు మొన్న స్టూడెంట్ సీఈఓ చేసినప్పుడు వాడు నన్ను ఒక సీఈఓ వచ్చి సార్ నెక్స్ట్ ఏం చేయాలి సార్ అని అడిగాడు వాడు. అవ షాట్ నేను అన్న, నువ్వు సీఈఓ, నేను చెప్పా నీకు, నేను గైడే చేస్తా నీకు. ఈ రోజుల్లో మనం ఎలాంటి జనరేషన్ని తయారు చేస్తున్నామంటే నువ్వు లే, నువ్వు కూర్చో, నువ్వు ఇది చెయ్యి. నేను ఇప్పుడు ఈ ఆఫీస్లో టైం చెప్పానండి, ఎప్పుడన్నా రండి ఎప్పుడన్నా వెళ్ళండి అంట. నీకు తెలియాలి కదా నీ వర్క్ ఎంత ఉందో, నువ్వు ఎందుకు చెప్పాలి ఒకరు, నీకు ఎందుకు చెప్పాలి? అలా అంటే మనం క్లర్క్స్ని, మన ఇండియాలో చాలామంది క్లర్క్స్ లేకపోతే అటెండెంట్స్ని తయారు చేస్తున్నారు, కానీ మేనేజర్లను తయారు చేస్తున్నారు, కానీ లీడర్లు చేయడం లేదు. ఎందుకంటే చాలామంది థ్రెట్ ఫేస్ అవుతారు, కానీ నిజంగా నీకు మ్యాటర్ ఉంటే నీకు ఇందులో నీకు థ్రెట్ ఎట్లయితాడు? సో లెట్ స్టూడెంట్స్ బీ లీడర్స్. అంటే సెల్ఫ్, మన దగ్గర మొన్న ఒక చిన్న స్టేట్మెంట్ డిఐవై అంటారు, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని. డూ ఇట్ యువర్ సెల్ఫ్కి కూడా ఒక అసిస్టెంట్ కావాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అంటే ఇప్పుడు ఎలా కరెంట్ పరిస్థితి ఎలా ఉంది, చాలా చోట్ల మీరు చెప్పారు, సో మీకు ఇంత అవగాహన ఉంది కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, సెపరేట్గా ఈ స్ట్రీమ్కి రావడానికి దాని మీద ఇంట్రెస్ట్, దాని మీద ఉన్న మీకు ఉన్న ఇంట్రెస్ట్ కారణమా, లేదంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదన్నా మేజర్ చేంజ్ తీసుకురావాలి అని వచ్చారా? ఒకవేళ అలా అనుకుంటే ఎలాంటి చేంజ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకటి, నాకు ఎవరన్నా సిస్టమ్ని మారుస్తా, సొసైటీని చేంజ్ చేస్తా అంటే నవ్వుతానండి నేను బేసిక్గా. ఫస్ట్ సిస్టమ్ అంటే మనమే సిస్టమ్ అండి. ఫస్ట్ మనం మారకుండా సిస్టమ్ని మార్చాలంటే చాలా కష్టం. ఎవరైనా సొసైటీని మారుస్తా అంటే నీ ఇంటిని మార్చి ఫస్ట్ అని నేను అడుగుతా, ఎందుకంటే ఎవరి ఇల్లు వాళ్ళు గురించి చూసుకుంటే సొసైటీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఎవరు సొసైటీని మార్పు చేయాల్సిన అవసరం లేదు, నీ ఇల్లు నువ్వు చూసుకో. ఎట్లా అంటే ఎవడో ఇంట్లో అమ్మకు అన్నం పెట్టలేదంటే బయట పోయి అన్నదానం పెట్టినట్టు. సో వాటి ఫస్ట్ ఇంట్లో నువ్వు అన్నం కరెక్ట్గా చూడు. ఇంట్లో ఎవరో పక్కన ఉన్న నానమ్మకి బ్లాంకెట్ కప్పనోడు రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందరికీ బ్లాంకెట్లు కప్పుతుంటాడు. సో పాయింట్ నీ ఇంటిని నువ్వు చూసుకో అనేది ఒక ఫస్ట్ థింగ్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ని నేను మార్చా, నేను ఎవరినో కాదు. నా పాయింట్ ఇస్ మనం ఒక వేదిక క్రియేట్ చేస్తున్నాము, ఆటోమేటిక్గా ఒకరొకరు మారుతుంటే సిస్టమ్ ఆటోమేటిక్గా మారుతుంది. బట్ ఇట్ టేక్స్ టైం, పేషెన్స్ ఉండాలి. మనకి ఏది ఉంది కదండి, ఎందుకు టెన్షన్ లేదు. ఇప్పుడు దీన్ని ఇంత స్పాయిల్ చేయడానికి, ఇలా కావడానికి ఇంత టైం పట్టిందంటే మంచిగా కావడానికి టైం పడుతుంది కదా. సో అండ్ దానికి కొంచెం పేషెన్స్ ఉండాలా, టైం పడుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీ క్రియేటెడ్ దట్ సిస్టమ్, వీఆర్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్, వీఆర్ ఆల్సో విక్టిమ్స్ ఇన్ ఇట్, వీఆర్ ఆల్సో కల్ప్రిట్స్. సో ఇప్పుడు కాలేజ్లో స్ట్రిక్ట్ అయ్యింది కాలేజ్ అంటే ఆ స్టూడెంట్ ఎవడో ఒకడు మిస్బిహేవ్ చేస్తే ఆ క్లాస్ అంతా ఎఫెక్ట్ అవుతుంది.
అలానే నీలో ఉన్న వాళ్ళని నువ్వే కరెక్ట్గా సెల్ఫ్ డిసిప్లిన్ తీసుకొచ్చినావు అనుకోండి, కాలేజ్ కాదు ఎవడైనా వింటండి ఈ మాట. సో ఎడ్యుకేషన్ అనేది రోటీ కపడా మకాన్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ నెసెసిటీస్ ఇన్ లైఫ్. ఇప్పుడు నేను ఒక ఫుడ్ బిజినెస్ అయినా, ఒక రియల్ ఎస్టేట్ అయినా, ఒక బట్టలైనా, ఒక ఎడ్యుకేషన్ అయినా మినిమం నెసెసిటీస్ ఈ రోజులలో. సో ఆ మినిమం నెసెసిటీస్లో ఉందాము, మస్ట్ హ్యావ్ అనే బిజినెస్లు ఉండాలి కానీ వాట్ నా బీ హ్యావింగ్ అనేది కాదు. ఏ కార్ అయినా ఏముందండి, నాలుగు చక్రాలే కదా. పర్సన్ రికగ్నైజ్ అయితే దాన్ని మైల్ స్టోన్గా గుర్తిస్తుంది ఇప్పుడు సొసైటీ, లేదంటే మనం అందరం కూడా బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ది సొసైటీ, ఎవ్రీ పర్సన్ ఒక మైల్ స్టోన్ అంటే వాళ్ళ సక్సెస్ స్టోరీ బయటికి రావడం, లేదంటే ఏదైనా వాళ్ళ గురించి తెలియడం, దే బికమింగ్ మోర్ పాపులర్ ఇన్ ది స్ట్రీమ్. కానీ వాట్ యూ థింక్ ఈస్ అ మైల్ స్టోన్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్? సో మైల్ స్టోన్ అన్నప్పుడే దెర్ ఆర్ డిఫరెంట్ మైల్ స్టోన్స్, వీ హ్యావ్ టు క్రాస్ డిఫరెంట్ మైల్ స్టోన్స్. నౌ లెట్స్ సే వీ హావ్ టచ్డ్ 1 lakh స్టూడెంట్స్, ఇట్స్ అ మైల్ స్టోన్. వీ హావ్ టచ్డ్ 2 lakh స్టూడెంట్స్, ఇట్స్ అ మైల్ స్టోన్. ఇంపాక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో డిఫరెంట్ మైల్ స్టోన్స్ అంటే, లాస్ట్ ఇయర్ వాజ్ అ గ్రేట్ ఇయర్ ఫర్ అస్, వీ స్టార్టెడ్ ఇన్ న్యూజిలాండ్, దట్ వాజ్ అ మైల్ స్టోన్. నౌ వీ వాంట్ టు స్టార్ట్ ఇన్ యూరప్ అండ్ యుఎస్, దట్స్ అనదర్ మైల్ స్టోన్. ప్యారలల్గా యూ హ్యావ్ టు గో డీపర్ టు ద ఇండియా అండ్ రియల్లీ ఏ స్టూడెంట్. ఈరోజు ఇంకొక ప్రాబ్లమ్ నేను ఐడెంటిఫై, ప్రతి ఒక్కరికి స్టుమాక్స్ తెలుసు కానీ స్టుమాక్స్ ఏముంది, దాంట్లో ఎలా యూటిలైజ్ కావాలి అనేది చాలామంది స్టూడెంట్స్కి మన దగ్గర కల్చర్ వల్ల, డిఐవై ఎఫెక్ట్ వల్ల తెలియదు. సో ఐ నీడ్ టు మేక్ ఎవ్రీ స్టూడెంట్ యూటిలైజ్ స్టుమాక్స్ ఇన్ అ వెల్ మేనర్, దట్ ఈస్ అనదర్ మైల్ స్టోన్. అండ్ గెటింగ్ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ స్టోరీస్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఇస్ అ మైల్ స్టోన్. సో అలా ఐ సెట్ మైల్ స్టోన్స్ ఆల్వేస్ ఆన్ ఎ మంత్లీ బేసిస్, లైక్ నో లెట్స్ హ్యావ్ ఎ షార్టర్ మైల్ స్టోన్స్ అండ్ లెట్ అచీవ్ వన్ ఆఫ్టర్ అనదర్, ద క్యూములేటివ్ ఎఫెక్ట్ విల్ బి బిగర్. సో టుమారో ఐ పర్సనలీ ఐ ఫీల్ ఇఫ్ దెర్ ఆర్ అట్లీస్ట్ 10 కంపెనీస్ కమింగ్ అవుట్ ఆఫ్ స్టూమాక్స్, ఐ ఫీల్ మోర్ హ్యాపీ. 10 స్టూడెంట్ కంపెనీస్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ దిస్ ప్లాట్ఫామ్ విల్ క్యాటర్ టు 1 million స్టూడెంట్స్ ఇన్ దిస్ ఇయర్, దట్స్ అనదర్ టార్గెట్. సో దాట్స్ వెరీ బిగ్ ఆల్ టుగెదర్. కానీ ఇన్ అ షార్ట్ టర్మ్ గోల్స్ లాగా చూసుకుంటే దట్స్ వండర్ఫుల్. సో గ్రో అవ్వడానికి ఇదో మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సో ఐ బిలీవ్, అంటే నా పర్సనల్ బిలీఫ్, ఎందుకంటే నేను వర్క్ చేస్తున్న దాని ప్రకారం మై వర్క్స్ ఈస్, ఇఫ్ యూ వాంట్ బి సక్సెస్ఫుల్ యూ షుడ్ హ్యావ్ అ ఎఫిషియెంట్ అండ్ డిసిప్లిన్డ్ టీమ్, అప్పుడే మనం చేసే వర్క్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో అలాగే ఐ థింక్ ఇట్ షుడ్ అప్లై ఆర్ ఇట్ మీ అప్లై ఫర్ ఆల్ యూ ఆర్గనైజేషన్. హౌ మచ్ డస్ ఇట్ అప్లై మీ ఆర్గనైజేషన్కి, ఎంత అప్లై అవుతుంది, అండ్ వాట్ ఈస్ యువర్ టీమ్ అండ్ వాళ్ళ గురించి ఏమని చెప్తారు? 99% ఎఫర్ట్ టీమ్దేనండి. యాక్చువల్గా చెప్పాలంటే థాట్ ప్రాసెస్ 1% ఉండొచ్చు కానీ ఎగ్జిక్యూషన్ ఇస్ డన్ బై 99%, స్టార్టింగ్ విత్ ఫ్రెడీ మై పార్ట్నర్ హియర్ ఇన్ ద క్రైమ్, ద ప్రోడక్ట్ దగ్గర నుంచి, నెక్స్ట్ టెక్నికల్ టీమ్ దగ్గర నుంచి, ఆపరేషన్స్ దగ్గర నుంచి, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ రోల్ టు ప్లే. ఇట్స్ లైక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే, మార్నింగ్ వచ్చినప్పుడు ఆఫీస్ నీట్గా ఉంటే మెయిడ్ దగ్గర నుంచి, ఎందుకంటే ఆ మెయిడ్ నీట్గా పెట్టకపోతే డస్ట్ ఎలా ఉంటే మనకు పనిచేయ బుద్ధి కాదు. అక్కడ నుంచి ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ రోల్ టు ప్లే. అండ్ నా డ్రైవర్ టైంకి, కరెక్ట్ టైంకి వచ్చినప్పుడు కూడా నేను మీటింగ్కి రీచ్ కావాలంటే నా డ్రైవర్ కూడా ఒక టీం మెంబరే. సో అంటే ఎవ్రీ వన్స్ డ్యూటీ ఈజ్ టు అక్యుములేటెడ్ అండ్ అచీవ్ ద బిగర్ గోల్. సో టీమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఐడియాస్ అందరికీ ఉంటాయండి, టీమ్ కొంతమందికి ఉంటుందండి. టీమ్ ఉంటేనే ఎగ్జిక్యూషన్ అవుతుందండి. ఆ ఎగ్జిక్యూషన్ కరెక్ట్ టైమింగ్లో చేస్తే ఒక స్టార్టప్ గ్రో అవుతుందండి. సో యూ ఆల్ టుగెదర్ మీ దగ్గర డిఫరెంట్ అప్రోచ్ని చూస్తున్నాం అన్నమాట మేము. సో ఇలాంటి అప్రోచ్తోనే బిగినింగ్ నుంచి కూడా శ్రీచరణ్ ఇంతే డిఫరెంట్ అప్రోచ్తో ఉన్నారా? బికాజ్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ అప్రోచ్ మేము చూస్తున్నాం మిమ్మల్ని. అండ్ రిజెక్షన్ని ఎలా తీసుకునేవారు శ్రీచరణ్? సో ఇప్పుడు శ్రీచరణ్ కొంచెం సక్సెస్ వచ్చింది, ఏదో సక్సెస్ అండ్ సొసైటీ అంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అందుకే ఈ అప్రోచ్ బాగుంది అని అంటున్నారు. అదే ఫెయిల్ అయితే ఇదే అప్రోచ్ బాగాలే కూడా అనొచ్చు. నాట్ దట్ వే. కానీ ఒక లైన్ చెప్తుంటాను నేను ఎప్పుడు నా స్పీచెస్ లో కూడా అంటుంటాను, నేను ముందు ఒక లైన్ చెప్పేవాడిని అది లైన్ లాగా మిగిలేదు, ఇప్పుడు అది చెప్తే అది కొటేషన్ అవుతుంది అని. వెరీ ట్రూ. అంటే పాయింట్ ఏంటంటే చాలా థాట్స్ మనకు ముందు కూడా అలానే ఉంటాయి. ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం చెప్తుంటే ఎవడు వినడండి మనం. నేను ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ నా దగ్గర ఉన్నప్పుడు కూడా నేను ఒక పర్సనల్ లైఫ్ టైం బాండ్ ఫామ్ చేద్దాము అని అంటున్నా అని నేను అంటుంటా, ఎందుకంటే వానికి ఒక రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు పాయింట్ ఏంటంటే హీ థింక్స్ దట్ మై థాట్స్ ఆర్ వాల్యుబుల్. సో అలానే నా అప్రోచ్ ఇలానే ఉండనండి స్టార్టింగ్ నుంచి చాలామందికి. బట్ ఐ ఆల్వేస్ సే లవ్ మీ ఆర్ హేట్ మీ బట్ యూ కాంట్ ఇగ్నోర్ మీ అని. సో హౌ డిడ్ యూ టేక్ రిజెక్షన్స్? అంటే రిజెక్షన్, సీ రిజెక్షన్స్ ఆర్ టూ వేస్, వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ నెవర్ రియాక్ట్, రెస్పాండ్ ఇన్ లైఫ్. రియాక్ట్కి రెస్పాండ్కి ఒక డెల్టా టైం డిఫరెన్స్ ఉంటుంది. సో రియాక్షన్ అనేది ఇన్స్టెంట్గా ఉంటుంది, దాని బదులు ఎందుకు అవతల వాడు అన్నాడు అని ఆలోచిస్తే రెస్పాన్స్ అవుతుంది.
ఇప్పుడు నాకు ఎవరైనా రిజెక్ట్ చేశారు అనుకోండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ రిజెక్షన్ అండి, కెన్ యూ టెల్ ఫైవ్ రీజన్స్ వై యు ఆర్ రిజెక్టింగ్ మీ అని అడుగుతారు. వాళ్ళు పలానా రీజన్స్ చెప్తే మీనింగ్లెస్ ఉన్నాయి అనుకోండి, థ్యాంక్ యూ యువర్ రీజన్స్ ఆర్ మీనింగ్లెస్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇఫ్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దాట్, ఇట్స్ అ ఫీడ్బ్యాక్, ఇట్స్ నాట్ అ రిజెక్షన్. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అ రిజెక్షన్ అండ్ అ ఫీడ్బ్యాక్. అండ్ వెన్ యూ సే నో ఆర్ యాక్సెప్ట్ నో, దెన్ ఓన్లీ యూ కెన్ గ్రో. సో వెన్ అంతే కదా, వెన్ యూ సే నో ఆర్ యాక్సెప్ట్ నో, దెన్ ఓన్లీ యూ విల్ నో ఆల్సో, KNOW ఆల్సో. యూ లుక్ మోర్ ఆఫ్ ఎ చైల్డ్, అంటే లుక్ అంటే నాట్ ద వే యూ లుక్ బట్ ఫ్రమ్ ఇన్ సైడ్ వీ ఫీల్, అంటే స్టూడెంట్స్తో ఉండడం వల్ల లేదంటే మేబీ యూర్ లే దాట్ ఫ్రమ్ బిగినింగ్ మాకు తెలియదు, కానీ మీరు మోర్ ఆఫ్ స్టూడెంట్గా అనిపిస్తారు అనమాట, ద ఫ్రెష్నెస్ ఇన్ యువర్ స్పీచ్. సో 28 ఇస్ యూత్ బట్ ఐ స్టిల్ ఫీల్ యూర్ యు నో స్టూడెంట్ లాగా. సో ఐ ఆమ్ ఎ కాలేజ్ స్టూడెంట్, ఐ ఫీల్ లైక్ ఇట్, ఐ లివ్ లైక్ మై లైఫ్ లైక్ దాట్, ఐ టాక్, ఐ బిహేవ్ లైక్ దాట్ బికాస్ ఐ ఆమ్ వన్. అండ్ ఇంకోటి ఒకటి అండి, చైల్డ్ డిష్ ఉండడం తప్పండి, చైల్డ్ లైక్ ఉండడం తప్పేం లేదు. చైల్డిష్ కి చైల్డ్ లైక్ కి చాలా డిఫరెన్స్ ఉంది. చైల్డ్ లైక్ ఎంతోజియాజం ఉంటే యూ ఫీల్ ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ ఆపర్చునిటీ ఫర్ యూ. చైల్డిష్ గా బిహేవ్ చేస్తేనే ప్రాబ్లం. సో చైల్డ్ లైక్ ఉంటే తప్పేం లేదు. చైల్డ్ లైక్ అంటే ఇప్పుడు చైల్డిష్ అంటే, చైల్డిష్ ఇస్ అ నెగటివ్ వర్డ్, చైల్డ్ లైక్ ఇస్ అ పాజిటివ్ వర్డ్. సో ఐఎమ్ మోర్ చైల్డ్ లైక్ ఎంతోజియాజం ఇస్ దర్, ఐ హావ్ దట్ సేమ్ ఎనర్జీ, ఐ వాంట్ టు డూ సంథింగ్. ఆ ఎనర్జీ ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, నెక్స్ట్ కూడా ఉంటుంది. సో మెనీ ఇంటర్వ్యూస్ లో మీరు చెప్పారు యూనో కొలాబరేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, లేదంటే మీ కనెక్షన్స్ అనేవి అలాగే ఉండాలని. సో మీ కాలేజ్ డేస్ కనెక్షన్స్ని కూడా మీరు అలా పదిలంగా పెట్టుకున్నట్టు మాకు అర్థమవుతుంది. సో మీ కాలేజ్ లైఫ్ నుంచి ఏదైనా కొన్ని విషయాలు. ద ఆపరేషన్స్ వాజ్ హెడింగ్ బై మై కాలేజ్ గై, మై ఫ్రెండ్ ఫ్రమ్ కాలేజ్. సో కనెక్ట్ సీ, నేను అనేది ఏంటంటే, ఒకటే నాతో ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే, ఇఫ్ ఐ ఫార్మ్ ఏ బాండ్, ఐ ఫార్మ్ ఏ బాండ్ ఫర్ లైఫ్ టైమ్. ఐ టాక్ టు సమ్వన్ యాజ్ ఇఫ్ హీ స్పోక్ నెక్స్ట్ డే. కానీ నాకు ఒక ఇష్యూ ఏంటంటే, ఐ డోంట్ పోక్ పీపుల్ అగైన్ అండ్ అగైన్. ఇఫ్ దే టాక్ ఐ విల్ టాక్. సో నా కనెక్షన్స్ కూడా ఏంటంటే, ఐఎమ్ ద సేమ్ ఫ్రమ్ కాలేజ్ డేస్, ఇప్పటికీ కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ ఐఎమ్ నాట్ ఏ వెరీ అవుట్ గోయింగ్ పర్సన్, దట్స్ అ ఇష్యూ విత్ మీ, దట్ ఐ డోంట్ హ్యాంగ్ అవుట్ విత్ పీపుల్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సమ్ టైమ్ ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ విత్ బిజీ. ఐ జస్ట్ లుక్ ఎట్ మోర్ ప్రొడక్టివ్ థింగ్స్ మోర్ అండ్ హౌ ఐ కెన్ మేక్ థింగ్స్ ప్రొడక్టివ్. అండ్ స్టిల్ కాలేజ్ బాండ్స్ ఆర్ హెల్పింగ్ మీ అండ్ దట్ కనెక్ట్స్ ఆర్ హెల్పింగ్ మీ, ద కాలేజ్ డేస్ ఎక్స్పీరియన్స్ ఇస్ హెల్పింగ్ మీ. ద సీరియస్ ఆర్ ది యూనో ఎనర్జెటిక్ సీఈఓ, డైనమిక్ సీఈఓ గురించి మాకు తెలుసు. కానీ ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ అ స్టూడెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్, వాళ్ళు చేసిన అల్లరి చరణ్గా తెలుసుకోవాలనుకుంటున్నాం, నాట్ యాజ్ అ సీఈఓ, స్టూడెంట్గా. సో ఏదన్నా అల్లరి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏం లేవు కాలేజ్ డేస్లో, అసలు ఎవరు నేర్పించలేదా? అవన్నీ చేస్తున్నాను బేసిక్గా. అంటే అంటే ఇప్పుడు మెమరబుల్ సింపుల్ థింగ్ అంటే, ర్యాగింగ్ చేయాలి అన్నప్పుడు యాంటీ ర్యాగింగ్ హెడ్ అయితే ఎట్లా బాగుంటుంది అంటే, యాంటీ ర్యాగింగ్ హెడ్ ఉన్నప్పుడు యూ కెన్ కంట్రోల్ మోర్ థింగ్స్ బట్ యువర్ ర్యాగింగ్ మోర్. సో ద పాయింట్ ఏంటంటే, ర్యాగింగ్ కూడా ఒక పాజిటివ్ యాంగిల్లో చూడాలి. మన వాళ్ళు ఏంటంటే, ప్రతిదాన్ని ఒక ఈ మీడియా వచ్చిన తర్వాత ఎంఫోసిస్ ఆన్ నెగటివ్ ఎక్కువైపోతుంది, అంటే నెగటివ్ స్ప్రెడ్స్ ఫాస్టర్. బట్ ర్యాగింగ్ వల్ల లాభాలు కూడా ఉంటాయి యాక్చువల్గా, యూ నో ఈచ్ అదర్. సింపుల్ ఇది ఎగ్జాంపుల్ అయితే, నేను కాలేజ్ డేస్లో ఇలా మాట్లాడేవాడిని, అంటే మీరు కాలేజ్ జ్ఞాపకాలు అన్నందుకు చెప్తున్నాను. సో పాయింట్ ఇస్, జూనియర్స్కి ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నా ఫస్ట్ ఇయర్ కాలేజ్లో ఉన్న వాళ్ళకి చాలా మంది పరిచయం ఉండదు, కానీ నాకు నా ఫస్ట్ ఇయర్లో ఉన్న అతను కూడా నాకు ఇప్పుడు ఒక బిజినెస్లో పార్ట్నర్ లాగా ఉన్నారు. సో అంటే నా పాయింట్ ఇస్, వెన్ యూ నో పీపుల్, అలా కాలేజ్లో చాలా మందిని నేను ఏం చేసేవాడిని అంటే, యాజ్ అ స్టూడెంట్ లీడర్ ఐ యూస్ టు గో అండ్ టాక్ టు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్సో. దే యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్ వచ్చి మాట్లాడండి. కానీ అలాంటి బాండ్స్ ఈరోజు చాలా హెల్ప్ అవుతాయి. వీ విల్ ఎండ్ అప్ వెరీ సూన్. సో ఫ్యామిలీ, మీరు ఒక ఫ్యామిలీ మ్యాన్, యూ లవ్ యువర్ మామ్ మోర్ అని మాకు అనిపించింది. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా వాళ్ళు అనుకుంటారు, ఎందుకంటే అందుకే నిజాలు మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు నేను కెమెరా కోసం చెప్పేసి ఐ లవ్ మై ఫ్యామిలీ, సీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయను నేను. ఐఎమ్ మోర్ ఇన్ మై ఓన్ లైఫ్, దే ఆల్సో నో ఇట్. ఏం ఐ లవ్ యూ, ఆ మదర్స్ డేలు ఇవన్నీ మనకి నాకు సూట్ కావాలి బేసిక్గా. లెట్ దెమ్ బీ వాట్ దే ఆర్. ఐ నో వెన్ దే నీడ్ మీ ఐఎమ్ దేర్ ఫర్ దెమ్. దెర్ ఇస్ నో నీడ్ దట్ ఐ లవ్ మై ఫ్యామిలీ అని ఇంట్లో కూర్చొని మనము సినిమాలో జాయింట్ ఫ్యామిలీ సాంగ్స్ లాగా జాయింట్ ఫ్యామిలీ మన పాటలు పాడుతాయా అండి, కాదు కదా. ఎప్పుడైనా మీ నాన్న కానివ్వండి, ఇంట్లో పెద్దవాళ్ళకి కానివ్వండి, ఇది తెలిసిపోతే నా పరిస్థితి ఏంటి అని భయపడే లాంటి పనులు ఎప్పుడైనా చేశారా? కాలేజ్ డేస్లో చాలా ఉంటాయి కదా. బాగా గుర్తుండి పోయిన ఏదైనా సిచ్యువేషన్ అట్లాంటివి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు కానీ మేము గుర్తుపెట్టుకోవద్దనా? ఎవరు అట్లేం లేదు. బట్ పాయింట్ అంటే, అప్పుడు అలా ఉంటేనే బాగుంటుంది, అలాంటివి ఆదా ఏజ్లోనే వదిలేస్తే కూడా బాగుంటుంది. సో ఎస్, వెరీ నైస్. అండ్ టూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వన్ నార్మల్ క్వశ్చన్. ప్రతి మనిషికి ఫియర్స్ ఉంటాయి, అంటే నాట్ కెరియర్ వైజ్, పర్సనల్గా కానివ్వండి కెరియర్ వైజ్ కానీ, మీకు అలాంటి ఫియర్స్ ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి, ఎవ్రీ డే ఫియర్ఫుల్గానే స్టార్ట్ చేస్తారు.
అంటే నాకు యాక్చువల్ చాలా మంది భయం పోగొడతామని సెమినార్లు పెడుతుంటారు కదా కాలేజ్లలో. యాక్చువల్గా భయం పెంచాలండి జనాలు కాలేజెస్లో కూడా. హౌ టు ఇంప్రూవ్ ఫియర్ ఇన్ పీపుల్, ఇట్స్ అ పాజిటివ్ ఫియర్. ఫియర్ ఉంటేనే బాగుంటుందండి లైఫ్లో. నువ్వు ఫెయిల్ అవుతానే భయం ఉంటుందో సక్సెస్ కోసం ట్రై చేస్తావుగా. సో వాట్ ఈస్ యువర్ గ్రేటెస్ట్ ఫియర్ దట్ యు ద గ్రేటెస్ట్ ఫియర్ ఏంటంటే నా కెపాసిటీకి అచీవ్ చేయకుండా చచ్చిపోతానేమో అని ఒక భయం ఉంటుంది అప్పుడు. యాజ్ సింపుల్ అస్ దట్. ఇట్స్ లైక్ ద పాయింట్ ఇస్ ఐ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ ద రైట్ వే. ఫియర్ ఇస్ సంథింగ్, ఇట్ ఇస్ అ ఫాల్స్ ఎఫెక్ట్ విచ్ ఇస్ అపియరింగ్ రియల్ అని ఎవరు అక్రోనిమ్లు చెప్తుంటారు. కానీ భయం ఉన్నప్పుడే మనిషి చాలా పద్ధతిగా ఉంటాడండి. ఇప్పుడు నా రోడ్ అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పట్టుకుంటాడంటే నేను హెల్మెట్ పెట్టుకుంటున్నాను, సిగ్నల్ దాటితే 1,000 రూపాయలు పడుతుందంటే నేను భయంగా ఉంటానండి. అలానే ఆంటర్ప్రీనియర్ నేను నెక్స్ట్ డే ఫెయిల్ అవుతా అంటున్నా, నాకు నేను ఈ రోజు చాలా కష్టపడుతున్నాను. సో అలాంటి భయాలు అందరికీ ఉంటాయి. అండ్ భయాలను ఒక పాజిటివ్ ఫియర్ లాగా తీసుకోవాలి. సో మీరు ఓవర్కమ్ చేసిన ఫియర్స్ ఏమైనా ఉన్నాయా? ఎవ్రీథింగ్ అండి, లైక్ టాకింగ్ టు స్ట్రేంజర్స్ వాజ్ అ ఫియర్ వెన్ ఐ వాజ్ యంగ్. యూ ఓవర్కమ్ ఇట్. ఓకే. సో యూ నో సడన్లీ యూ ఫీల్ లైక్ యూ లూజ్ మనీ, బట్ యూ స్టార్ట్ మేకింగ్ మనీ, దెన్ యూ లూజ్ ఫియర్ ఆఫ్ మనీ. సంపాదించవచ్చు ఎలా అయినా అని అనుకున్న ఫీలింగ్ వచ్చేస్తాం అనుకోండి, డబ్బు గురించి పెద్ద రెస్పెక్ట్ ఇవ్వమండి. సో అలా ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫియర్. హౌ వి క్రాస్ ఇట్, వన్స్ యూ క్రాస్ ఇట్ యూల్ ఎంజాయ్ ఇట్. సో మోర్ అబౌట్ సొసైటీ, ఆ డిఫరెంట్ అప్రోచ్ ఉంది మీకు. ఐ థింక్ ఇట్స్ నాట్ అ సీరియస్ క్వశ్చన్, జస్ట్ నార్మల్గా నాకు అడగాలనిపించింది. సో వుడ్ యూ వాంట్ టు అఫిలిటేట్ విత్ సమ్ పార్టీ, పాలిటిక్స్లో జాయిన్ అవ్వాలని ఏదన్నా ఉద్దేశం ఉందా మీకు? ఫ్రాంక్లీ నేను అది దిస్ నాట్ మై ఏజ్ టు థింక్ అబౌట్ ఇట్. మేబీ ఇఫ్ టైమ్ కమ్స్ విల్ సీ. అదే అన్నా కదండి, సెలబ్రిటీ అయినా లీడర్ అయినా మీరు అనుకుంటే కాదు, అవతలి వాళ్ళు మిమ్మల్ని అనుకుంటేనే అవుతారు. ఇప్పుడు నేను లీడర్ అనుకుని ఒక 100 ఫ్లెక్స్లు పెట్టేస్తే కాదు కదా. ఇప్పుడు నేను ఏముందండి, నేనే డబ్బులు ఇచ్చి చరణ్ యువసేన అని పెట్టేసుకున్నాను అనుకోండి, నేను యూత్ లీడర్ని కానండి, వాళ్ళని మేపాలంతే. అందుకని పాయింట్ ఇస్ దేర్ విల్ బీ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ నాట్ ఇన్ దట్ టైమ్ ఫ్రేమ్. లాంగ్ వే టు గో. ఐఎమ్ జస్ట్ 28. ఐ హ్యావ్ టు జస్ట్ ఫోకస్ ఆన్ మై వర్క్ అండ్ లెట్ ఇఫ్ ఎవ్రీన్ సేకింగ్ ఆఫ్ దర్ ఫ్యామిలీ వై వీ డోంట్ నీడ్ లీడర్స్ ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్. సో యూఆర్ అ సింపుల్ గోయింగ్ గాయ్. చరణ్ ఇస్ అ వెరీ సింపుల్ గోయింగ్ గాయ్. చాలా ప్లెజెంట్గా మాట్లాడారు నువ్వు, లైక్ అంటే నేను ఇది అని షో ఆఫ్ కానీ ఏది లేదు. సీయింగ్ యువర్ ఆర్గనైజేషన్ ఇట్స్ వెరీ నైస్, పీపుల్ ఆర్ వెరీ స్వీట్. అంటే ద వే వీ ఇంటరాక్టెడ్ ఐ ఫెల్ట్ లైక్ ఐ రీ కాలేజ్ రీయూనియన్ లాగా అనిపించింది. మేబీ దట్స్ వన్ ఆఫ్ ది పాయింట్ వేర్ స్టూడెంట్స్ అసోసియేట్ టు యూ మోర్. సో ఐ థింక్ దట్ ఈస్ రియలీ అ గ్రేట్ అప్రోచ్. సో ఇలాగే యునో యువర్ ఆర్గనైజేషన్ షుడ్ గ్రో అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్? హౌ వెల్ వీ కెన్ సీ టుమారో? ఇట్ విల్ బి ద వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టూడెంట్ ప్లాట్ఫామ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అండ్ ఇట్ విల్ బి ద గ్లోబల్ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ ఇండియా. వీ ఆల్వేస్ ఫెల్ ఇన్ లవ్ విత్ గ్లోబల్ సిఇఓస్ ఫ్రమ్ ఇండియా. నౌ వీ విల్ సీ గ్లోబల్ ప్రోడక్ట్స్ అవుట్ ఆఫ్ ఇండియా. విల్ బి వన్ అమాంగ్ దెమ్. There should be lots of global products out of India. Let's make India proud. Let's make a world a better place to live in for students. మీ రేపట్లో వచ్చే ఈ సీఈఓస్ అందరినీ కూడా ఐ థింక్ సమాధానం టీవీ వుడ్ లవ్ టు ఎంకరేజ్ దెమ్ అండ్ యునో టేక్ అన్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ లోగో ఏదైతే మనం చూస్తున్నామో అది టూ పీపుల్స్ గెటింగ్ కనెక్టెడ్ అనమాట. సో ఎస్, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఒక చిన్న సింబల్లో చూపించేశారు. వెరీ నైస్ కదా. సో ఎస్, మనం ఈ ఆఫీస్లో ఒక లుక్ వేసేద్దాం. చాలా సింపుల్గా తన ఆఫీస్ రూమ్ డెకరేట్ చేసుకున్నారు. చూస్తున్నారు కదా, న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఆ బుక్స్ కానివ్వండి, దిస్ మోర్ లాట్ ఆఫ్ కంటెంట్, చాలా స్టోరీస్తో నిండిపోయింది ఈ రూమ్ అని చెప్పాలి. ఇవన్నీ స్టుమాగ్స్ అండ్ టీమ్ అందుకున్న అవార్డ్స్ అండి. అండ్ ఫస్ట్ స్టుమాగ్స్ స్టార్ట్ అయినప్పుడు ఈ రూమ్లోనే స్టార్ట్ చేశారు. అండ్ దిస్ ఈజ్ నౌ ది మీటింగ్ రూమ్ ఫర్ స్టుమాగ్స్. దే హ్యావ్ వాస్ట్లీ ఎంటర్డ్. అంటే ఒక చిన్న రూమ్తో స్టార్ట్ చేసి వాళ్ళు చాలా గ్రో అయ్యారు. అండ్ వీ విష్ ఆల్ ద సక్సెస్ టు స్టుమాగ్స్. సో మొత్తం ఆఫర్స్లో నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మాత్రం ఈ పోస్టర్స్ అండి. కలర్ఫుల్గా నీట్గా ఉన్నాయి. అయితే ఇదేంటి అని మాత్రం ఇక్కడ ఉన్న స్టుమాగ్స్ టీమ్ మేట్ని ఒకరిని అడుగుదాం, మనకి ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఎస్, హాయ్ అండి. హాయ్. మీ పేరు? రాజేష్. రాజేష్ గారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, పోస్టర్స్ ఉన్నాయి. సో ఎస్, ఈ పోస్టర్స్ ఏంటి మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సో పోస్టర్స్ వచ్చేసి ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి స్టుమాగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని కొన్ని ఈవెంట్స్ చేస్తున్నాయి అన్నమాట. స్టూడెంట్స్ రిలేటెడ్ కానీ లేకుంటే మన సొసైటీ పర్పస్ కానీ కొన్ని కొన్ని ఈవెంట్స్ చేసేవాళ్ళం.
సో ఫస్ట్ మేము స్టుమాక్ స్టార్టెడ్ రోడ్ సేఫ్టీ వీక్ అని అగైనెస్ట్ రోడ్ యాక్సిడెంట్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కొంతమంది డ్యాన్స్ బాగా వేస్తారు, కొంతమంది డ్రాయింగ్ మంచిగా వేస్తారు, ఇంకొంతమంది ఇంకో దాంట్లో ఎక్కువ టాలెంట్ ఉంటుంది. సో ఈ అందరినీ కలిపి ఒక ప్లేస్లో ఆ టాలెంట్ అంతా ఎక్స్పోజింగ్ చేసే ఈవెంట్ వచ్చేసి తెలంగాణ గా టాలెంట్ అనమాట. సో దాంట్లోంచి సెలెక్ట్ అయిన కొంతమంది విన్నర్స్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో కిరవన్ దగ్గర అసిస్టెంట్ వయలినిస్ట్గా చేస్తున్నారు మన శాండిలి అని ఒక అతను, ఆల్సి అని మన సౌత్ ఆఫ్రికన్ పర్సన్ కూడా ఎన్ఐటీ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసి అతను సెకండ్ ప్రైజ్ తీసుకున్నారు. సో దట్ ఈస్ వాట్ తెలంగాణ గా టాలెంట్ అనేసి. దాని తర్వాత మనకి డిమాండైజేషన్ జరిగినప్పుడు మొత్తం మనీ అంతా డిజిటలైజేషన్ చేశారు కదా, సో ఎక్కడికి వెళ్ళినా ఆన్లైన్ పేమెంట్ ఇవన్నీ. సో అప్పుడు ఎస్బీఐ బడ్డీ ఒకటి వాళ్ళు ఇనిషియేట్ చేసుకుని కొత్త పేమెంట్ యాప్ లాగా చేశారనమాట. సో దాన్ని మనం జనాల్లోకి తీసుకెళ్లడంతో అది ఎస్బీఐ బడ్డీ అని అది చేశాము. దెన్ ఆఫ్టర్ దట్ ఊబర్ ఛాలెంజ్, ఊబర్ వాళ్ళతో కలిసి మన స్టూడెంట్ డ్రైవ్ అప్ లాగా బ్రాండ్ ప్రమోట్ అయ్యేటట్టు ప్లస్ స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేటట్టు ఇంటర్న్షిప్స్ ఇట్లా ఈ టైప్ వచ్చేసి ఊబర్ ఛాలెంజ్ అని చేశాము. దెన్ మాస్టర్ ఓరేటర్ ఛాంపియన్షిప్ అని చెప్పి మనం మన స్టూడెంట్స్లో ఎవరైతే మంచిగా ఓరేటర్ స్కిల్స్ ఉంటాయి, ఎంత మంచిగా మాట్లాడతారు ఇట్లా వాళ్ళకు ఉన్నటికి బెనిఫిట్ ప్రైజెస్ లాగా మాస్టర్ ఓరేటర్ ఛాంపియన్షిప్ అని వాళ్ళతో కలిసి అది టోస్ట్ మాస్టర్ దాంతో కలిసి అదొకటి చేసాము. దెన్ వచ్చేసి ఇంక ఇవన్నీ చిన్న ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి. దెన్ ఊబర్ ఛాలెంజ్ చెప్పేసి దెన్ అండర్ గ్రాడ్ సబ్మిట్ రీసెంట్గా మనం మొన్న ఫిబ్రవరిలో చేసినాం అన్నమాట. సో టీఘాట్ వచ్చేసరికి స్టూడెంట్లోని టాలెంట్స్ ఈ కైండ్లో వెళ్తే అండర్ గ్రాడ్ సబ్మిట్ వచ్చేసి స్టూడెంట్లోని ఎడ్యుకేషన్ మళ్ళీ కాలేజ్ బెస్ట్ కాలేజెస్ ఏవి అండ్ కాలేజీలోని స్పెషాలిటీస్ ఏవి ఇట్లా ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క అవార్డు తీసుకుని టోటల్ ఆల్మోస్ట్ 30 అవార్డ్స్ వరకు ప్రతి కాలేజ్కి స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది అనమాట. దట్ ఈస్ వాట్ అండర్ గ్రాడ్ సబ్మిట్. ఇంక ఇది వచ్చేసి మన యాప్ లాంచ్ అప్పుడు ఈ స్క్రీన్ చేసాం ఇది. Okay. So thank you so much, Rajesh. Please like, share and subscribe to Samajam TV. Samajam.